యంగ్స్టర్స్ అండ్ మొత్తం ఇంగ్లీష్ మీద చెప్పా కదా, ఒకటైనా చిట్కా అని వాడదామని. చిట్కా అనేం లేదు, అంటే నేననే కాదు మీకు కూడా నేను సజెస్ట్ చేసింది ఏంటంటే, మీరు అనుకునేది ఒకవేళ జరగకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి అలా కాకుండా ఐ లుక్ ఫర్ ప్లాన్ బి యాక్చువల్లీ. సో మీరు కూడా ప్లాన్ బి కోసం చూస్తే ఏం ప్రాబ్లం ఉండదు, అదే నా చిట్కా. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఓకే, నా క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ చేయకండి, బికమ్ ఎన్ ఆంటర్ప్రినర్. జాబ్ చేయకండి, బికమ్ ఎన్ ఆంటర్ప్రినర్ ఇస్ వాట్ ఐఎమ్ సజెస్టింగ్. చాలా హ్యాపీ. సో అందరూ తారా చెప్తుంది ఏంటంటే, అందరూ మీ జాబ్స్ వదిలేసేయండి. సచ్ ఏ నైస్ క్వశ్చన్ రియలీ. అంటే నౌడేస్ పేరెంట్స్కి దూరంగా చాలామంది పిల్లలు బయట అవుట్ ఆఫ్ స్టేషన్స్ అనండి, అవుట్ ఆఫ్ కంట్రీ అనండి, అక్కడికి వెళ్ళి చదువుకోవడం, ఉద్యోగాలని పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ వాళ్ళు మన పిల్లలు, యాజ్ ఎ పేరెంట్ మనం సపోర్ట్ చేయాలన్న పాయింట్ మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. వీ హ్యావ్ టు బి సపోర్ట్ దెమ్ ఆల్ ది టైమ్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ బ్యాడ్ టైమ్స్లో కూడా మనం ఉన్నామని వాళ్ళకి సపోర్ట్ ఇస్తే డెఫినెట్గా దెల్ షేర్ విత్ అస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్.